హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఆరెంజ్ జ్యూస్ చేసుకోవడానికి జ్యూస్ మేకర్ లేకపోయినా కూడా చాలా ఈజీగా ఇంట్లో ఉన్న వస్తువుతోనే జ్యూస్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చో మీకు ఈ వీడియోలో చేయిస్తాను. ముందుగా ఒక ఆరెంజ్ ఫ్రూట్ని తీసుకొని సెంటర్లోకి కరెక్ట్గా మధ్యలోకి కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మధ్యలో ఉన్న సీడ్స్ అన్నీ ఇలా తీసేసుకోండి. సీడ్స్ తీసేసిన తర్వాత మధ్యలో ఇలా వైట్గా ఉంటుంది కదా, దాన్ని కట్ చేసుకోవాలి. దాన్ని కట్ చేసుకున్న తర్వాత ఒక గ్లాస్ తీసుకొని ఇలాంటి విస్కర్ తీసుకొని ఈ విధంగా కొద్దిగా ప్రెజర్ చేసుకుంటూ తిప్పామంటే జ్యూస్ బయటకు వచ్చేస్తుంది. ఇలాగే ఒక 10 to 15 seconds ఈ విధంగా ఇలా దీంతో కొద్దిగా ప్రెజర్ చేసుకుంటూ తిప్పుకున్నామంటే చాలా నీట్గా వచ్చేస్తుంది, మీరే చూడండి. మనము జ్యూస్ చేసుకునే ముందు సీడ్స్ రిమూవ్ చేసాం కదా, రిమూవ్ చేసిన సీడ్స్ కాకుండా ఇంకా సీడ్స్ ఏమైనా మిగిలి ఉంటే ఆ సీడ్స్ అలాగే జ్యూస్తో పాటు కొద్దిగా తొక్కలు కూడా వస్తాయి. దాన్ని మళ్ళీ మనము జ్యూస్ని వేరొక గిన్నెలోకి వేసుకొని ఫిల్టర్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనము కాఫీని ఫిల్టర్ చేసుకునే స్టెయినర్ ఉంటుంది కదా, దాంతో ఈజీగా ఇలా ఫిల్టర్ చేసుకోవచ్చు. సీడ్స్ని అలాగే జ్యూస్తో పాటు వచ్చిన తొక్కల్ని కూడా ఇలా ఈజీగా సెపరేట్ చేసేసుకోవచ్చు అండి. తక్కువ టైంలోనే జ్యూస్ మేకర్ లేకపోయినా కూడా ఇలా ఈజీగా ఆరెంజ్ జ్యూస్ని చేసేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి.